இட்லி சாம்பார் சொல்லுங்க. இட்லி சாம்பார், இட்லி சாம்பார், இட்லி சாம்பார் வடா. சரி, இட்லி சாம்பார் வடா தர சொல்றேன். ఫోటో మీతో ఒకసారి ఫోటో అంతా తీయించుకుంటుంది పెద్ద. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ప్రకాశం. ఐఎమ్ ఏ స్పెషలిస్ట్ సర్జన్ ఇన్ గ్యాస్ట్రోఎంటరాలజీ అండ్ లివర్ అండ్ ప్యాంక్రియాస్ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్. నేను లండన్లో మన ఇండియాలో ఉండే బెస్ట్ ఇన్స్టిట్యూషన్లో ట్రైనింగ్ ఎత్తేసి వచ్చుంటాను. మోర్ దెన్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. దిస్ పర్టికులర్ కేస్ మెసెస్ రమణమ్మ, మోర్ దెన్ 100 ఇయర్స్ ఓల్డ్ పేషెంట్కి గాల్ బ్యాడర్ ఆపరేషన్ చేసేది అనేది మా ఎంటైర్ టీమ్కే ఒక ఛాలెంజ్గా ఉండింది. టు స్టార్ట్ విత్ ఏమంటే, ఇది అనస్థీసియా అండ్ డయాగ్నోసిస్ అండ్ సర్జికల్ టెక్నిక్ అండ్ పోస్ట్ ఆపరేటివ్ కేర్, ఆపరేషన్ వెనకాల వాడికి ఎంత కేర్ అంతానే ఒక మేము అంతా డిసైడ్ చేసి ఒక ప్లాన్ చేసి స్టెప్ బై స్టెప్గా కంప్లీట్గా మనం చేస్తుంది. ఇక్కడ వీ హ్యావ్ మనకు వెరీ స్ట్రాంగ్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ టీమ్ ఉంటుంది. 4 సర్జన్స్ ఉంటాము, నేను, డాక్టర్ రామ్మోహన్ సార్, డాక్టర్ నటరాజ్ అండ్ డాక్టర్ రాజు సార్ ఉంటాము. అలాగే ఇక్కడ మెడికల్ గ్యాస్ట్రోలో డాక్టర్ శ్రీ, డాక్టర్ భవన్ అండ్ డాక్టర్ రాజేష్ ఉంటారు. అనస్థీసియా టీమ్ అఫ్కోర్స్ మీకు తెలుసును, 30 సంవత్సరంగా వచ్చి ఎక్సలెంట్ టీమ్ డాక్టర్ శ్రీనివాసరావు గారు అండ్ డాక్టర్ విజయ్ అయ్యమర్ టీమ్ వచ్చి బెస్ట్ టీమ్ ఉంది. ఇది ఉండేటప్పుడు మనకి మరి 104 ఇయర్స్లో మనం ఆపరేషన్ చేసేది అనేది ఒక ఛాలెంజింగ్నే తెలియదు. ఇట్ వాజ్ సచ్ వెరీ వెరీ నైస్ జర్నీ చెప్తున్నాను. ఏం ప్రాబ్లం ఉండిందంటే ఆ పేషెంట్కి ఆపరేషన్ చేయవాలని ఫస్ట్ ఒక డెసిషన్ ఎత్త వాళ్ళ చేసిన వెనకాల ఇంట్రో ఆపరేషన్ టయాన ఏం కాంప్లికేషన్ రాకూడదు. ఆపరేషన్ వెనకాల కార్డియక్ ప్రాబ్లం రావచ్చు, ఇన్ఫెక్షన్ రావచ్చు, కిడ్నీ ప్రాబ్లం రావచ్చు, వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం, ఆయాసం వచ్చి వెంటిలేటర్లో పోయే మరి వచ్చేదానికి రావచ్చు, లేదంటే దాంట్లో బ్రెయిన్ ఫంక్షన్ వచ్చి మన చెడిపోవచ్చు. సో ఇది ఇదింతనే మనసులో పెట్టుకుని బ్యూటిఫుల్గా అనస్థీసియా టీమ్ పనిచేసింది. సర్జరీ వెరీ క్విక్లీ అయింది. పేషెంట్ను రెస్పాన్స్ వాజ్ వెరీ గుడ్. సెకండ్ డే 1 లేచుకొచ్చినారు, డే 2 నెట్టికి నసం మాట్లాడతారు, రేపటికి ఈ క్యాన్ గో షీ క్యాన్ గో హోమ్, రేపటికి ఇంటికి డిశ్చార్జ్ చేస్తాము. సో సచ్ ఏ బ్యూటిఫుల్ ఐ మీన్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్. సో డాక్టర్ రమేష్ బాబు గారికిను, డాక్టర్ రామ్మోహన్ గారు సార్కును, మై ఎంటైర్ టీమ్కును ఐ వాంట్ టు టేక్ దిస్ అన్ ఆపర్చునిటీ టు థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ టు ఎంటైర్ టీమ్ ఫర్ గ్రేట్ జాబ్. ఇలాంటి గ్యాల్ బ్లాడర్ సర్జరీస్ అనేది ఇంతకు ముందు ఏజ్ వాళ్ళకి ఎప్పుడన్నా చేశారా? ఏ డేట్లో చేసేది అంటారా? ఏజ్ ఏజ్ ఐ మీన్ అబౌవ్ 100 ఇయర్స్ వాళ్ళకి ఇంతకు ముందు చేస్తాను. నేను ఇప్పుడు ఫస్ట్ టైం చేస్తాను, 25 ఇయర్స్లో 26 ఇయర్స్ నేను చేస్తాను. ఐ డోంట్ నో అబౌట్ ఐ మీన్ ఎక్స్పీరియన్స్, వినపడి ఉంటాను. 108 ఇయర్స్ అంతా లిటరేచర్లో ఉంది, బట్ నా ఎక్స్పీరియన్స్లో ఇంత ఫస్ట్ కేస్. మోర్ దెన్ 100 ఇయర్స్, 96లో చేసి ఉన్నాను. ఇప్పుడు 100 ఇయర్స్ ఇంత ఫస్ట్ కేస్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ శ్రీదేవి అట్లూరి. రీసెంట్గా జాయిన్ అయిన ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అట్ రమేష్ హాస్పిటల్. దిస్ కేస్ వాజ్ ప్రెజెంటెడ్ టు మీ యాజ్ క్రానిక్ కాన్స్టిపేషన్ అబ్డామినల్ పెయిన్ అండ్ ఎండెడ్ అప్ డయాగ్నోసిస్ యాజ్ అక్యూట్ కోలిసిస్టైటిస్ అండ్ లక్లీ విత్ బికాస్ ఆఫ్ ద ఎక్సలెంట్ టీమ్ దట్ వీ హ్యావ్ హియర్ వీ వర్ ఏబుల్ టు పర్ఫార్మ్ ద సర్జరీ. అన్యూజువలీ అబవ్ 100 ఇయర్స్ ది సర్జరీ ఇస్ యూజువలీ నాట్ పర్ఫార్మ్డ్. A lot of people prefer to put a percutaneous tube, drain the gallbladder,
give the patient antibiotics, and that's how the management usually goes on. But because of the teamwork and the family's willingness and the education level, and this was possible. And honestly speaking, I believe the level of technology that we have here is as equal or at the same level as any other state. It's just that we need to give the awareness to the population that this is possible even here. You don't have to travel 100 miles to get a procedure done. And it all depends upon your doctor's confidence. Me sigga patient, I mean, ma consulik. If main consul chesi patient ki ha amichi, if they ma meda, if they get that barosa, it's very easy to get the procedure done. Valki confidence perutundi, and confidence perte recovery kuda depend ayyuntundi the patient ki. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే పేషెంట్కి దే గో ఇన్ టు ద ప్రొసీజర్ ఇట్ సెల్ఫ్ ఏమో మాకు ఏదో అయిపోతుందని ఆ నెగిటివ్ ఇంపాక్ట్తో పేషెంట్ వెళ్తాం ఇట్స్ నాట్ గుడ్ ఎంత పాజిటివ్ ఇంపాక్ట్తో పేషెంట్ వెళ్తే సర్జరీ లోపలికి అంత పాజిటివ్ అవుట్కమ్ కూడా ఉంటుంది అండ్ అగైన్ యాజ్ సర్ సెడ్ ఇట్స్ ఆల్ అ టీమ్ వర్క్ ఆ టీమ్ వర్క్ దట్ డయాగ్నోసిస్ అండ్ హ్యావింగ్ అ కాంప్రహెన్సివ్ డిస్కషన్ బ్రీఫింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అండ్ యూ నీడ్ ద టెక్నాలజీ యాజ్ వెల్ విచ్ ఈస్ అవైలబుల్ I'm extremely happy because Ival Mamgaru, she was like really happy to see me. Chala, like outcome, happy patient, happy doctor. And that's the same thing. Yeah. That's what all we want. Not round samsara ane dalake kuchh mundu yana ka aalu yente jastho. Prayi peru. It is a teamwork kandi. Chesindi surgery aina, surgery aina. టీమ్ వర్క్ లేకుండా ఇది సాగిపడదు అట్లా టీం వర్క్తోనే ఇది సాగిపడింది ఆ రకంగానే ఆవిడ బయటపడింది అందరూ అన్ని డిపార్ట్మెంట్లు చూసుకున్న తర్వాత ఇప్పుడు మేము టెక్నికల్ పీపుల్ సర్జరీ అంటే టెక్నిక్ ఆ టెక్నికల్గా మేము చేసాం సపోర్ట్ అంతా వాళ్ళు వచ్చారు సో నా ఇవాళ ఆవిడ బాగుంది ఆహారం తీసుకుంటుంది మాట్లాడుతుంది అన్నీ బాగుంది మీకు కూడా చాలా ఆనందంగా ఉంది ఆవిడ ఇంటికి పంపిస్తే మాకు అంతకంటే కావాల్సింది ఇంటికి పంపిస్తే మనవరాళ్లతో పాటు అమ్మాయిని ఇంటికి పంపిస్తే చాలా ఆవిడ పెద్ద అబ్బాయి ప్రసాదరావు గారు మాట్లాడాడు నాతో ఇమీడియట్గా అట్లా ఆపరేషన్ అమెరికా నుంచి ఆయనే 77 సంవత్సరాలు ఆయనకి అరౌండ్ 78 సంతోషం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకాశం గారు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఏంటి as the chief gastro surgeon sir, thank you sir dr prakasham garu andriki namaskaram na 25 26 years experience la this is the oldest patient I operated na first ide em cheppalante ramesh garu dr ramesh garu has built a very strong team of gastro team chestunnara medical sub medical gastroenterology and surgical gastroenterology, of course, an excellent anesthesia team for last more than three decades. So, our team, beautiful team, chestunnam. Mem surgeons vachi Ramohan sir, my senior surgeon, na peru Dr. Prakasam, Dr. Nataraj, Dr. Raju, again, four strong surgeons team undi. Medical gastroenterology, Dr. Rajesh, Dr. Sri, and Dr. Padmanabhan. భవన్ సార్ అండ్ అఫ్ కోర్స్ అనస్థీసియాలో డాక్టర్ విజయ్ అండ్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ శ్రీనివాస్ గారు అండ్ ఎక్సలెంట్ టీమ్ ఉంది ఐ మీన్ ఇట్స్ సచ్ ఎ జాయ్ టు వర్క్ నేను లండన్లో అంతా పనిచేస్తుంటాను కొంచెం కూడా లండన్లో ఉండే స్టాండర్డ్కి 1% కూడా తగ్గగాన వీ హ్యావ్ అ స్టాండర్డ్స్ దట్ ఈస్ ఐ వుడ్ సో హ్యాట్స్ ఆఫ్ టు డాక్టర్ రమేష్ బాబు గారు బట్ రియల్ హీరో ఓవర్ని చెప్పండి చదువు అనస్థీసియా medical gastro or surgeon I would say the family because you know they have the confidence they are the VVIP patients when every patient is a VVIP for us okay but this particular patient's family everybody is educated andre 3-4 generations undi the first question family made madam adigina ani patient adigidre meer gandhiji ni chusundara adunda adigidu nanu so aa age group lanchi they had the confidence to get operated ఇన్ విజయవాడ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం అండ్ అవర్ చైర్మన్ రామోహన్ గారు
అండ్ దెన్ అవర్ రమేష్ బాబు గారు అండ్ అఫ్ కోర్స్ అవర్ దాస్ గారు ఈజ్ అ గైడింగ్ ఫోర్స్. వీఆర్ గైడెడ్ బై అన్ ఎక్సలెంట్ వెల్ మీనింగ్ పీపుల్. అది ఉంటేదే మనకు వచ్చే అంత వైబ్రేషన్ వచ్చి ఫైనలీ అవుట్కమ్ విల్ బి వెరీ బ్యూటిఫుల్. నేటి సెకండ్ డే పేషెంట్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్ అట్ ఏజ్ ఆఫ్ 104 ఉంటాగా ఇట్ ఈస్ అ మిరాకిల్. అందరూ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై ఎంటైర్ టీమ్ ఐ థ్యాంక్ ద ఫ్యామిలీ అండ్ ది పేషెంట్స్ అండ్ విష్ ద బెస్ట్ ఫర్ అవర్ టీమ్ మెంబర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డాక్టర్ ప్రకాష్. 100 అంటేనే చాలా గ్రేట్. అది కూడా అప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా యూజువల్గా ఏంటంటే ఫస్ట్ క్రెడిట్ గోస్ టు ద ఫ్యామిలీ బికాస్ దే హ్యావ్ గివెన్ ద పర్మిషన్ టు డూ ఎ సర్జరీ అండ్ ఎ పేషెంట్ హూ ఈజ్ అబౌవ్ 100 ఇయర్స్. యూజువలీ అబౌవ్ 80 ఓన్లీ ద ఫ్యామిలీ సేస్ డూ ఇట్ ప్యాలియేటివ్లీ, వై టు డూ ఎ మేజర్ సర్జరీ అండ్ ఆల్. బట్ దే హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ దేర్ గ్రాండ్ మదర్ అండ్ డాక్టర్స్ దట్ మేడ్ ఇట్ ద హోల్ పాసిబుల్. అదర్వైజ్ వితౌట్ దేర్ పర్మిషన్ వీ కుడెంట్ హ్యావ్ డన్ ఎనీథింగ్. సో ఇట్స్ ఆల్ ఎ టీమ్ వర్క్ దట్ వీ కుడ్ డూ. యూజువల్లీ ఈ పేషెంట్స్కి ఏంటంటే యాంటీబయాటిక్స్ మీద పెడతాము అని దట్ ఈజ్ ఆల్సో ఏ రిస్కీ. హౌ లాంగ్ ఆ యాంటీబయాటిక్స్ ఇదవుతాయో తెలీదు. ఒకవేళ జీబీ పర్ఫరేషన్ ఏదైనా అయితే మళ్ళీ అది లైఫ్ రిస్క్ ఉంటుంది. వీ కెనాట్ డ్రాగ్ దట్ ఆల్సో. ఓన్లీ యాంటీబయాటిక్స్ పెట్టి కూడా మనం నడపలేకపోవచ్చు. సో ద హోల్ క్రెడిట్ ఫస్ట్ గోస్ టు ద ఫ్యామిలీ ఫర్ గివింగ్ అస్ ద హోల్ పర్మిషన్ అండ్ హ్యావింగ్ సచ్ ఎ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ అవర్ ఇన్స్టిట్యూట్ అండ్ డాక్టర్స్. ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ పార్ట్. థ్యాంక్ యూ డాక్టర్ భావనారాయణ. హ్యాపీ ఆర్ యూ? We are very grateful to all the doctors and everyone who is involved in the surgery. Inka mala amamuni ila chustam anasla ankoledu. So we were very first tensed. First, meu nammindi devunni and just next doctors ni. Yeah. So now we are very happy. Chala happy ga undi. So we want her to recover very fast and tondaraga intiki teeskelipovalani undi. So థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీరు ఎక్కడ అమెరికాలో ఉంటారు, ఇండియాలో ఉంటున్నారు? నేను బెంగళూరులో ఉంటాను. నేను కలకత్తా నుంచి వచ్చాను. నువ్వు కలకత్తా నుంచి వచ్చావమ్మా, బెంగళూరులో ఉంటావు. వెరీ గుడ్. ఏమంటున్నారు మా అమ్మమ్మ గారు? ఇప్పుడు మాట్లాడారు, అందరినీ గుర్తుపడుతున్నారు, మాట్లాడుతున్నారు. ఇంటికి ఎప్పుడు పంపిస్తారు, ఇంటికి ఎప్పుడు పంపిస్తారు అని అడుగుతున్నారు. అంటే ఆవిడ ఇప్పుడు 100 ఇయర్స్ వచ్చినా కూడా ఇప్పటి వరకు తన పని తాను చేసుకోవటం, బయటికి వెళ్ళి బిల్స్ కట్టుకోవటం, అసలు చాలా యాక్టివ్గా ఉంటారు. అందరికీ వాళ్ళ ముగ్గురు కొడుకులు అమెరికాలో ఉంటారు అన్నమాట. వాళ్ళకి పచ్చళ్ళు పంపించటం, ఒడియాలు తనంతట తనే ఒడియాలు పెట్టి అందరికీ, మా అందరికీ కూడా తనే ఇస్తుంది. మా పిల్లలకు కూడా తన ఒడియాలు అంటేనే బాగా ఇష్టం. తొందరగా రికవర్ అయ్యి సో తను తొందరగా ఒడియాలు పెట్టాలనే కోరుకుంటున్నాం. మన బాడీలో కొలెస్ట్రాల్, మన బాడీలో ఉండే కొలెస్ట్రాల్ కాల్షియం సాల్ట్ను లెసిథిన్ చెప్పి ఒక కెమికల్ ఉంది. ఆ కెమికల్ ప్రపోర్షన్ వచ్చి సార్ సమ్ ఇండివిజువల్స్ మారిపోతే ఆ ట్రయాంగిల్ లేకపోతే మనం వచ్చి ఇక్కడ గాల్ స్టోన్స్ వచ్చి మన ఇక్కడ ఇది మన ఎంత బకెట్ వాటర్ పెడితే అట్నే సెడిమెంట్ అయ్యే మరి స్లోగా సెటిల్ అవుతుంది. సో ఓవర్ అప్పుడు బీనింగ్లో ఏం సిమ్టమే ఏం ఉండదు. మేము 2 ఇయర్స్ రెండు సంవత్సరాలు చూసుంటాము, 104లో చూసుంటాము. ఏ ఏజ్లో కావాలంటే ఉంటుంది. ఇప్పుడు విజయవాడ అండ్ గుంటూరు ఏరియాలో గాల్ బ్లాడర్ ఐ మీన్ ఈస్ వెరీ స్పెషల్. నేను చెప్తాను, నేను ఐఎమ్ ఫ్రమ్ తమిళనాడు, బట్ దిస్ ఏరియా గాల్ బ్లాడర్ మిండో ఫాస్ట్గా వచ్చి ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోతుంది. ప్రాబబ్లీ డైట్ ఇండ్యూస్డ్, ఐ మీన్ మన డైట్ ఆహారపు అలవాట్లు ముఖ్యంగా ఏ ఆహారం వల్ల ఇది ఎక్కువ? ఫ్యాటీ డైట్ సార్, ఫ్యాటీ డైట్. కొవ్వు పదార్థాలు ఎక్కువ తినడం వల్ల లాక్అప్ ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ డిజీజ్ అంత ఉంది. డయాబెటీస్ పేషెంట్స్కి ఇది గాల్ స్టోన్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడ నొప్పి వస్తే మై రిక్వెస్ట్ ఈజ్ ఇది మెన్షన్ చేయండి, అందరూ ఇమ్మీడియట్లీ వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ని కన్సల్ట్ చేయమని. రైట్ సైడ్ ఇది రైట్ సైడ్లో లివర్ సైడ్లో నొప్పి వస్తే అంటే మనం ఎర్లీగా మన ఇది కనపెట్టి మనం ఆపరేషన్ చేస్తుంటే మరి సేఫ్టీ
సివియర్ ఇన్ఫెక్షన్ అయినా అది పగిలిపోయినాక చేస్తే లైఫ్ డేంజర్ అయిపోతుంది. సో వెరీ ఎర్లీ ఇమ్మీడియట్లీ కాంటాక్ట్ ఫ్యామిలీ డాక్టర్ ఫర్ అన్ అల్ట్రాసౌండ్, సింపుల్ అల్ట్రాసౌండ్ స్కాన్, అది చాలు. అది మరి మనకు కనపడచ్చు. కాంప్లికేషన్స్ వచ్చి జాండీస్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది, ప్యాంక్రటైటిస్ నిండా సీరియస్ డిజార్డర్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది, క్యాన్సర్ గాల్ బ్యాడర్ క్యాన్సర్ ఒక 20 ఇయర్స్ తాలి వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఎస్ సార్, ఇట్స్ ఎ ప్రీ క్యాన్సరస్ కండిషన్. సో ఇట్స్ ఆల్ ప్రూవ్డ్ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్. సో ఈ ఆపరేషన్ మూలంగా మెసేజ్ వచ్చి డోంట్ ఇగ్నోర్, గాల్ స్టోన్ ఇక మరి ఉంది పర్వాలేదు చూసుకుంటాను ఉడికూడదు, ఇమీడియట్గా డాక్టర్స్ కన్సల్ట్ చేసి వాళ్ళ అడ్వైస్ ఎత్తుకోవాలి. ఈ మెసేజ్ మటు నేను స్ట్రాంగ్గా చెప్పండి. అంటే అనస్థీస్ బట్ ఈ పర్టికులర్ కేసులో వచ్చి అనస్థీసియా ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. పేషెంట్ని అనస్థీసియా డీప్ కొనిపోయి నిద్రపోటీ నొప్పిలా కానీ చేసి బయట కొండొచ్చేది ఇట్స్ అ మ్యాజిక్. యాజ్ అ సర్జన్ ఐ నో, ఐ మీన్ సైలెంట్ హీరోస్ ఆర్ అనస్థీస్. ఐ థింక్ డాక్టర్ శ్రీనివాస్ గారు విల్ సే ఆఫ్టర్ 8 ఇయర్స్ పొడుగా 80 సంవత్సరానికి వెనకాల ఎవ్రీ ఇయర్ వచ్చి రిస్క్ ఎక్కువ ఎక్కినా పోతుంది. స్టాటిస్టిక్స్ ఏం చెప్తుంది అబౌట్ 8 ఇయర్స్ పొడుగా ఆపరేషన్ చేస్తే మింట అండ్ 16% పేషెంట్స్ మే డై ఏ ఆపరేషన్ చేస్తాను సరే. సో అంత పెద్ద రిస్క్ని వాళ్ళు స్ట్రాంగ్ సపోర్ట్ ఉండిన తర్వాత మమ్మల్ని చేయనే ఉంది. సో వి నీడ్ అ టీమ్ ఆఫ్ డాక్టర్స్ టు హ్యాండిల్ దీస్ సిచ్యువేషన్స్. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్.